విపరీతంగా కొట్టి ఇప్పుడు అతను ఎముకలు ఇరిగిపోయి ఇవన్నీ చేస్తే ఆ రిపోర్ట్లన్నీ కూడా తారుమేరు చేయడానికి మళ్ళా మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఏమనాలండి దీనికి? నేను అడుగుతున్నా ఈ పోలీసుల్ని, అంటే ఏం పెట్టారండి? ఒక ఇది ఇచ్చేశారు, దీనికంటే పెద్దగా పెట్టారు నారాసుర రక్త చరిత్ర. ఎవరిది? వివేకానంద రెడ్డిని చంపి నెక్స్ట్ డే సాక్షి పేపర్లో వేసిన ఆర్టికల్. కెన్ యూ అరెస్ట్ హిమ్? అరెస్ట్ ఎండి భారతిరెడ్డి. ఐఎమ్ ఆస్కింగ్ డీజీ, గ్రేట్ డీజీ, గ్రేట్ సిబిసిఐడి, తెలియదా మీకు ఎవరు చంపారో? ఇది ఫేక్ అని తెలియదా? దీనికంటే ఘోరమాది? ఆ వెంకటేషు ఎవరో వచ్చిన దాన్ని పాస్ ఆన్ చేస్తే, అది పాస్ ఆన్ చేస్తే ఈయనకేం సంబంధం సాంబశివరావుకి? అంటే మీరు మమ్మల్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారా? మొన్న మహానాడు జరిగింది, పోలీసులు గ్రౌండ్ ఇవ్వాల, బస్సులు రానిలా అడ్డపడ్డారు, ప్రజలు తిరుగుబాటు చేసి వచ్చారు, ఎక్కడ పోయినా విపరీతంగా వస్తున్నారు, దిక్కు తెలియకుండా మళ్ళా కేసులు పెట్టాలనుకుంటున్నారు మీరు భయభ్రాంతులు చేయడానికి. మీ వల్ల కాదు, కబద్దారు గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే చాలా జరిగాయి సంఘటనలు. ఈరోజు మీరు చూస్తే గౌత శిరీష్ని మీరు అమ్మ ఒడి పైన ఒక పోస్టర్ పెట్టారని మీరు అరెస్ట్ చేశారు. ఇంకో పక్కన సోషల్ మీడియాలో కదిరి ఎమ్మెల్యే ఓబులరెడ్డి పైన ఆయన పనితీరును ప్రశ్నిస్తే కొడుకెక్కడో ఉగండాలో ఉంటే 70 సంవత్సరాల వయసు ఉండే తండ్రిని తీసుకుపోయి హెరాస్ చేశారు మీరు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అరాచకాలు సోషల్ మీడియాలో పెడితే నందం సుబ్బయ్యను చంపేసే పరిస్థితికి వచ్చారు మీరు. ఉండవల్ల అనూష ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే ఆవిడ పైన సిబిసిఐడి కేసు పెట్టారు. గుంటూరులో 70 సంవత్సరాలు వయసున్న రంగనాయకమ్మ ఎన్జిఓ కేసు పెట్టి హెరాస్ చేసి ఇన్వెస్టిగేషన్ చేశారు. ప్రభుత్వ తీరు ప్రశ్నిస్తే నలంద కిషోర్ని కోవిడ్ అంటించి పంపించారు. మంత్రి సీదిరి అప్పలరాజు చేస్తున్న అవినీతి గురించి సోషల్ మీడియాలో పోస్టు పెడితే లక్కోజు వినోద్ పైన అక్రమ కేసులు పెట్టారు. పొన్నూరు కిలార్ రోసయ్యపై పోస్టు పెట్టారని టీడీపీ కార్యకర్త మణిరత్నాన్ని అరెస్ట్ చేశారు. అదే మార్గం ఇంకొక పక్కన జ్యోతిశ్రీ తెనాలికి సంబంధించిన అమ్మాయి సీఎం పైన పోస్టులు పెట్టిందని అర్ధరాత్రి వరకు జైల్లో పెట్టి హెరాస్ చేశారు. రాజమండ్రిలో సంతోషరావు భార్య డెలివరీ రోజున అరెస్ట్ చేసి పైశాచిక ఆనందాన్ని పొందారు. అదే మరి అచ్చెంనాయుడు అనుచరుడు వెంకటేష్ ఐటీడీపీ ఉంటే వాడిని అరెస్ట్ చేశారు. నేను అడుగుతున్నా, ఇప్పుడు వెంకటేష్ వంత వచ్చింది. ఒకటే చెప్తున్నా సిబిసిఐడి పోలీస్ ఆఫీసర్లకి పోలీసులకి, చట్ట ప్రకారం పనిచేసేది నేర్చుకోండి.